మేడ్చల్ జిల్లా కుత్బలాపూర్ నియోజకవర్గం ఇంటర్ పరీక్షల నిర్వహణలోని టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంపై తలపెట్టిన చలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం భగ్నం చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులతోని అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధన చర్యలు చేపట్టిన నేపథ్యంలోని మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి డీసీపీ అధ్యక్షులు కూన శ్రీశరంగౌడ్ను షాపునగర్లోని ఆయన నివాసంలో గృహ నిర్బంధనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధనలు కాంగ్రెస్ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, ఇంటర్మీడియట్ బాధిత విద్యార్థులకు వారి కుటుంబాలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంటుందని వారు అన్నారు. సక్సెస్ కావద్దన్న ఒక ఆలోచనల మరి పోలీసులు కూడా మరి ఎప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఈ రకంగా మరి తెలంగాణ గురించి పోరాడుతున్నప్పుడు మరి ఈ రకంగా ఇక్కడ ముందస్తు అరెస్టు చేస్తే ఈ రోజు తెలంగాణ వచ్చినా అని చెప్పి నేను మరి యొక్క ప్రభుత్వాన్ని అడుగుతున్నా. అదే విధంగా మరి ఈ రోజు ఈ యొక్క విద్యార్థులు మరి ఇంటర్మీడియట్ బోర్డులో మరి అవకతవకలు జరిగి మరి ఒక బోకస్ కంపెనీకి ఇచ్చి ఇవాళ 22 మంది పిల్లలు చనిపోవడం జరిగింది. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అదేవిధంగా మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షం ఆధ్వర్యంలో మరి ధర్నా చేస్తున్నామో వారికి న్యాయం చేసి మరి ఆ యొక్క ఎగ్జామ్ ఎవరైతే రాష్ట్రో వాళ్లకు రివాల్యుయేషన్ చేయవలసిందని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను. ఎంతో మంది విద్యార్థులు చనిపోవడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ యొక్క విద్యార్థులందరూ కూడా మరి మీతో మనవి చేస్తామని, ఎవ్వరు కూడా చనిపోవద్దు. పరిష్కారము టీఆర్ఎస్ పార్టీ చూపించకపోతే అన్ని పార్టీలు కూడా ఏకమై పరిష్కార మార్గం చూపిస్తారు. అదేవిధంగా ఈ యొక్క శాఖకు సంబంధించిన మంత్రులు కూడా భర్తలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.